వ్రాసపదాలను తెలుసుకోవడంలో మనం ఈ విధంగా సహాయపడొచ్చు. మీరు మూడు పదాలని చెప్పండి, వాటిలో రెండు ప్రాసలోనూ ఒకటి ప్రాసలో లేని పదం చెప్పి వారిని ప్రాసలో ఉన్న పదాలను గుర్తించమని అడగండి. ఉదాహరణకి బడి, ఆవు, గుడి పదాలలో ఏవి ప్రాసలో ఉన్నాయి అని అడగొచ్చు. పిల్లలు బడి మరియు గుడి అని చెప్పినప్పుడు మీరు అది సరి అయిన సమాధానం. బడి మరియు గుడి ఒకే శబ్దంతో ముగుస్తాయి కనుక అవి ప్రాస పదాలు. లేదా ఈగ, కవి, రవి పదాలలో ఏవి ప్రాసలో ఉన్నాయి అని అడగొచ్చు. అప్పుడు పిల్లలు రవి మరియు కవి అని చెప్పగలరు. ఒకవేళ పిల్లలకు కష్టంగా అనిపిస్తే మీరు పదాలని నెమ్మదిగా మరియు స్పష్టంగా తిరిగి చెప్పండి. లేదా వారిని ఏ పదాల చివరి శబ్దాలు ఒకేలా ఉన్నాయో శ్రద్ధగా వినమనండి. ఉదాహరణకి మీరు ఇలా వివరించండి, ఈగ, కవి మరియు రవి వీటిలో ఈగ చివరి శబ్దం గ, కానీ కవి మరియు రవి చివరి పద శబ్దాలు వి, అందువలన కవి మరియు రవి ప్రాసపదాలు. ఇలా చేయటం ద్వారా పిల్లలు ప్రాసపదాలను గుర్తించగలరు.